Good evening, my dear YouTube viewers. I am Satyanarayana Raju, tax practitioner at Hyderabad. Would like to say something to the unemployees. Completed their BCom, MCom, MBA, and CA discontinued. ఈ రోజున స్పీడ్గా ఏదన్నా దేశంలో అభివృద్ధి చెందుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, ఇంకేది చెందట్లేదు. అయితే మనం అంతా కూడా చదువుకున్నాం, మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించకపోతుందా అనే ఆశతో ఎదురు చూడటం కంటే ఉన్న అవకాశాలు ఏంటి, అవకాశాలలో మనకి ఏదైనా సూటబుల్గా ఉంటుందా, సూటబుల్ కాకపోతే ఆ సూట్ చేసుకునేటట్టు మనం ఏదైనా ప్రయత్నం చేయవచ్చా అనేది కూడా ఈ రాజు యువతలు చాలా తక్కువ మందికి ఉంది. అయితే అలా అంటే ఏంటంటే ఇలా మీరు కామర్స్ చదువుకుని ఏదో కాల్ సెంటర్లో ఉద్యోగాలు చేయటాలు, మార్కెటింగ్లో ఉద్యోగాలు చేయటం కాదు. దానివల్ల మీకు ఉపయోగం లేదు, ఎందుకంటే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు చదువుకున్న చదువు కొన్ని రోజులు పోయేటప్పటికి పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ ఏదేదో ఉద్యోగాలు వాగ్దానాలు చేయటం మర్చిపోవడం, మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర పడేటప్పటికి దాన్ని ముందుకు వేసుకోవటం, కొన్ని నోటిఫికేషన్స్ ద్వారా ప్రకటించడం, దాంతో అబ్నార్మల్ క్రౌడ్ అన్ఎంప్లాయీస్ అప్లై చేయటం, తర్వాత ఏంటంటే విపరీతమైన కాంపిటీషను, దాంట్లో ఏంటంటే ఒక రకమైన అబ్నార్మల్ సిలబస్, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ దీంట్లో గమ్మత్ ఏంటంటే 70, 80, 90% పాస్ అయిన వాళ్ళు, పర్సంటేజ్ స్కోర్ చేసిన వాళ్ళు, తర్వాత సిఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, సిఏ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ అప్లికెంట్స్లో వాళ్ళ లిస్టులో వీళ్ళు కూడా ఉన్నారు. 70 to 90% స్కోర్ చేసిన క్యాండిడేట్లు ఎవరికి కూడా అసలు ఏ విధమైన ప్రయత్నాలు చేయకుండా జస్ట్ ముందు పేజీ నుంచి చివరి పేజీ దాకా చదువుకుంటా పోతే జస్ట్ దే కెన్ గో టు ది ఎగ్జామినేషన్ టు అండ్ దే కెన్ ఆన్సర్ ది క్వశ్చన్స్, వాట్ ఎవర్ ది క్వశ్చన్స్ మేబీ దే కెన్ ఆన్సర్ వెల్ వితౌట్ ఫీలింగ్ ఎనీ టెన్షన్. కానీ ఇవాళ వాళ్ళు కూడా మళ్ళీ కోచింగ్ సెంటర్లోకి వెళ్తున్నారు, రకరకాల సోర్సెస్ ద్వారా మెటీరియల్ సంపాదించుకుంటున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మరి చదువుకోవడం సర్టిఫికెట్ కోసమే అంటే సర్టిఫికెట్ కోసమే అనేది స్ట్రైట్గా ఇవాళ యూత్ రిప్లై ఇస్తున్నారు. మాకు సర్టిఫికెట్ వస్తే కానీ ఉద్యోగం రాదు కదా సార్ అన్నారు. కానీ సర్టిఫికెట్ ఉద్యోగం తెలిపి మనకి ఇప్పించట్లేదు, మరి మనం ఏం ప్రయత్నాలు చేయాలనే ఆలోచన కూడా యూత్లో చాలా తక్కువ మందికి వారు కలుగుతూనే ఉన్నారు. ఏది ఎలా ఉన్నా, ఏ కోర్సు ఎలా ఉన్నానండి, కామర్స్కు ఉన్నంత ఛాన్సెస్ ప్రపంచంలో ఏ కోర్సుకి లేదు. కానీ ఆ కోర్సును కూడా దానికింత విలువ ఉంది, దానికింత గ్రిప్ ఉంది అనేది మనకు తెలియకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే మన పుస్తకాలు, రాసిన పుస్తకాలు మనల్ని అంత దూరం తీసుకెళ్ళలేదు. తర్వాత మన ఆ పుస్తకాలు బేస్ అయిన లెక్చరర్స్ మనకు దాని గురించి భవిష్యత్తు ఇంత బంగారంలైన భవిష్యత్తు ఈ కోర్సును ఎన్నుకున్నారని చెప్పిన పాపం పోవట్లేదు. ఏదో చదువుతున్నాం, ఏదో చదువుతున్నాం, తర్వాత అన్యాచురల్ ఎంట్రీస్ తోటి మనం బిజినెస్ అకౌంట్స్ రాస్తున్నాం, ఏదో మార్కులు వస్తున్నాయి బయటపడుతున్నాం, మళ్ళీ ఆ యూనిఫామ్ ఇప్పేసేసి అన్ఎంప్లాయీ యూనిఫామ్ తగిలించుకుని మనం ఇన్స్టిట్యూట్స్ వెతుకుంటా పోతున్నాం. ఇది ఒకటి. అదైతే ఇవాళ టాలీ ఇంటర్వ్యూస్కి వెళ్తే టాలీ వచ్చారని అడుగుతున్నారు, జిఎస్టీ వచ్చారని అడుగుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారని అడుగుతున్నారు. కానీ అతనికి ఇస్తున్న లెవెల్ ఏంటి, అది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లు ఏంటి అయ్యో అర్థం కాని ప్రశ్న. ఓకే, అదంతా వదిలిపెట్టేస్తే టాలీని ఒకటినే పరిగణన తీసుకుందాం. టాలీని ఎందుకు అంటున్నాం అంటే దెర్ ఆర్ సో మెనీ అకౌంటింగ్ ప్యాకేజెస్. కానీ టాలీ గురించి పర్టికులర్గా మాట్లాడడానికి ఏంటంటే ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ ప్యాకేజ్ అండ్ ఏ ఫ్రెండ్లీ యూజర్. ఎనీబడీ కెన్ విత్ ఆర్ వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ సపోర్ట్ యూ కెన్ ఓపెన్ ది ప్యాకేజ్ అండ్ కెన్ రన్ ది ప్యాకేజ్. అంత సులువైన ప్యాకేజ్, ఇట్ విల్ ఎడ్యుకేట్ యూ. కానీ దాన్ని ఎలా సాఫ్ట్వేర్ నింపడానికి ఎడ్యుకేట్ చేస్తుంది తప్ప అకౌంటింగ్ ఎడ్యుకేషన్ మీకు అది ఇవ్వదు. అక్కడ పొరపాటు చేస్తున్నారు, నేను టాలీ వచ్చు, నేను అన్ని చేయగలుగుతాను అనుకుంటున్నారు, కానీ ఏమీ చేయలేరు. మళ్ళీ జూనియర్ అకౌంటెంట్ పోయించడం ఉండిపోతారు. కానీ ఇవాళ టాలీలో పర్ఫెక్ట్ కావాలంటే ఫస్ట్ కావాల్సిన మళ్ళీ మీ బేసిక్ నాలెడ్జ్ కలగాలి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అండ్ దేర్ రూల్స్, అవి కనుక పాటించగలిగితే మీ ఇంకేమక్కర్లేదండి. యూ నీడ్ నాట్ గో టు ఎనీ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ టాలీ. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే టాలీ నేర్చుకోవటం సరే, నా దృష్టిలో, నా అనుభవంలో అకౌంటెంట్స్ ఎంత సులువైన సబ్జెక్టు, ఈజియెస్ట్ సబ్జెక్టు, అందరికీ అవసరమైన సబ్జెక్టు,
చదువు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా ఈ సబ్జెక్టు గురించి అవగాహన ఉందని చెప్పడానికి నేను వెనకాడను. దానికి కావాల్సిన ఉదాహరణ కూడా నేను ఇవ్వగలుగుతాను సందర్భం వచ్చినప్పుడు. కానీ అట్లనే మీరు టాలీ ఆల్రెడీ నేర్చుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, జూనియర్ అకౌంటెంట్గా పొజిషన్ చేస్తున్నారు కొంతమంది. సార్ మాకు సీనియర్ అకౌంటెంట్ సపోర్ట్ చేయట్లేదు సార్, ఏందేందో చెప్తున్నారు సార్, ఏదైనా అడిగితేనేమో నీకు ఎందుకు అయ్యా నువ్వు చెప్పిన మేము చేయమంటున్నారు సార్, మేము ఎలా ఎదగాలి అంటున్నారు ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే మేము టాలీ నేర్చుకున్నాం సార్, కానీ ఇక్కడికి ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళేటప్పటికీ ఆ ఎంట్రీస్ చూస్తామంటే మాకేం అర్థం కావట్లేదు సార్ అని ఇంకొకరు రకరకాల క్వశ్చన్లు వేస్తున్నారు. ఒక రకమైన జాలి కలుగుతుంది, బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నప్పుడు మీరు ఏమండి మాకు అర్థం కానిది, మీరు మాకు చెప్పకపోయాం ఏంటి, రేపు వద్దు మేము ఉద్యోగం చేస్తే మేము ఏం చేయగలుగుతామని ఒక్క ప్రశ్న అడిగిన పాపాను పోవట్లేదు. కాలేజీల్లో కాలక్షేపం అట్లానే చేశారు, ఇన్స్టిట్యూట్స్లో వేలకు వేలు తగలేస్తూ అలా కాలక్షేపం చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈ డబ్బులు మీవి కాదు, అమ్మా నాన్న కష్టార్జితం. మీరు ఈ రోజు కూడా అనుభవిస్తుంది అమ్మా నాన్న కష్టార్జితం. ఇవాళ గట్టిగా అడగండి, ఏ ఇన్స్టిట్యూట్ అనేది చెప్పి తీరుతారు. అసలు మీరు అడగడం తప్పు, మీరు అడగకపోతే అమ్మన్నే పెట్ట అన్నం పెట్టదంటారు. మరి మీరు అడగకపోతే ఆకలి ఉందని మీకు ఎడదేయాలి అమ్మకి? చిన్నప్పుడైతే ఆ టైం ప్రకారం పెడతారు, పెద్ద అయిన తర్వాత నా బిడ్డకు ఆకలి కావట్లేదు మీరు ఎక్కడైనా తినొచ్చండి అనుకున్నాను. ఇట్లా కూడా ఏంటంటే ఇన్స్టిట్యూట్స్లో మీరు అడిగితే చెప్తారు, చెప్పకుండా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయంటే కూడా నేను నమ్మను. అఫ్కోర్స్ కొంతమంది చెప్పకపోవచ్చు, కానీ కొంతమంది అయితే చెప్తారు కదా. సో టాలీని ఏ సీనియర్ అకౌంటెంట్ గారు మీకు సపోర్ట్ చేయక్కల, అసలు మీకు ఏది ఎక్కర్లేదు. దీంట్లో రెండు తారక మంత్రాలు చెప్తానండి. ఒకటి, దీంట్లో మెయిన్గా గ్రూపింగ్, ఎందుకంటే మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి, అక్కడి నుంచి రిపోర్ట్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు, ఏదో చేస్తాము, తర్వాత అక్కడి నుంచి ఏది బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తుందో, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తుందో అయోమయం పరిస్థితి, అక్కడ కూడా ఇబ్బంది పడతాం. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ, జస్ట్ ఎ సింగిల్ ప్రాసెస్ దట్ ఈస్ జర్నలైజేషన్. ఇఫ్ యూ డూ జర్నలైజేషన్ యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్, ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి పెర్ఫార్మ్డ్ బై ది సిస్టమ్ ఇమీడియట్లీ అండ్ ఇన్స్టెంట్ రిపోర్ట్స్ విల్ బి ప్రజెంటెడ్ టు యూ సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాసెసింగ్ దట్ ఈస్ జర్నలైజేషన్. ఏమండి గ్రూపింగ్ తెలుసుకోండి. గ్రూపింగ్లో ఏముంటుందండి మీకు? ఎసెట్ ఏంటి, లైబిలిటీ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, ఇంతే కదా. అంతకుమించి ఇంకేమైనా ఉంటాయా అకౌంట్స్లో? నాలుగే ఉంటాయి మెయిన్గా మీకు. లైబిలిటీ అంటే ఏంటంటే మనది కానిది ఎవరు వస్తువు మనం వాడుకున్నా, ఎవరు సర్వీస్ వాడుకున్నా, ఎవరు డబ్బులు వాడుకున్నా తిరిగి ఇవ్వాల్సిందే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, తిరిగి ఇవ్వాల్సిన అప్లికేషన్ అనేది లైబిలిటీ అంటే అప్లికేషన్, తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వాల్సిందంతా మళ్ళీ మనది కాదు కదా, మనది కానప్పుడు మనం తిరిగి ఇవ్వాలి కాబట్టి లైబిలిటీ. మనదైన ఆస్తి మనకు అందుబాటులో ఉండి మనకు ఉపయోగపడేదే కాకుండా మనదైన ఆస్తి ఇంకెక్కడన్నా ఉండి రెవెన్యూ సంపాదించి పెట్టినా కూడా అది మన ఆస్తి కింద లెక్క. ఇప్పుడు జనరేటర్ కొన్నాం, ఎవరికి అద్దెకి ఇచ్చాము, జనరేటర్ మనదే, హక్కులు మనకే ఉన్నాయి, కానీ ఇది ఎక్కడుందండి, వేరే చోట ఉంది. సో దట్ ఈజ్ ఎర్నింగ్ ద రెంట్ ఆన్ దట్. సో ఎసెట్లు ఎప్పుడు కూడా మనకి ఫ్యూచర్ ఎర్నింగ్ చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే అది మనదైన ఆస్తి, మన దగ్గర ఉన్నా ఇంకో చోట ఉన్నా కూడా మనది. ఇన్కమ్ వచ్చేటప్పటికీ ఏదైతే మెయిన్ యాక్టివిటీ చేస్తారో, సేల్స్, ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో కూడా సేల్సే ఉంటుంది, కాంట్రాక్ట్ అకౌంట్లో సర్వీస్ ఉంటుంది, రకరకాల బిజినెస్లు రకరకాలుగా అవి ఆ కీలకాలు కాస్త తెలిసి ఏది సర్వీసు, ఏది ట్రేడింగ్, ఏది మ్యానుఫ్యాక్చరింగ్, ఏది కాంట్రాక్ట్ అనేది తెలుసుకున్నారనుకోండి అది మెయిన్ యాక్టివిటీ అయిపోద్ది. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి, కరెంట్ అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు ఏమాత్రం పెద్ద టైం పట్టదు. కాన్సన్ట్రేషన్, నాకు ఏమి రాదు, ఐఎమ్ ఎన్ ఎల్కేజీ స్టూడెంట్, ఐ న్యూ నథింగ్ అబౌట్ కామర్స్ అనుకుని ప్రవేశించండి, ఖచ్చితంగా అదే వచ్చేస్తుంది. అన్ని తెలుసు అనుకోండి ఏమవుతాయి, ఇట్లా కాదే మా లెక్చరర్ గారు అట్లా చెప్పారు కదా, ఇవాళ ఏంటి ఇట్లా రాస్తున్నారంటే ఆ కన్ఫ్యూజన్లో ఇది మర్చిపోతారు అది మర్చిపోతారు. ఏమి రాదనుకుని దిగండి, ఒక గురువు దగ్గరికి అభ్యసించడానికి వెళ్ళినప్పుడు నాకేమి రాదని చేతులు కట్టుకుని నిలబడండి, అదే వచ్చేస్తున్నారు మీడియా. సో ముందు గ్రూపింగ్ నేర్చుకోండి, రెండోది కోచింగ్. రెండే రెండు అంశాలు దీంట్లో ఉన్నాయండి టాలీలో, రెండే రెండు. ఒకటి గ్రూపింగ్ అంటే మీకు రిపోర్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓచింగ్ అంటే ఏంటంటే డెబిట్ క్రెడిట్ పాస్ చేసుకుంటూ మీరు జనరల్ ఎంట్రీ పాస్ చేయాలి. ఓచర్ ఎంట్రీలో ఒకటి ఓచర్ చేస్తే మిగతాదంతా ఈ గ్రూపింగ్ హెల్ప్ తోటి చేసేస్తుంది. ఓచింగ్లో ఏమి డెబిట్ క్రెడిట్, మరి డెబిట్ క్రెడిట్ ఈ రోజు కూడా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్లో మళ్ళీ అయోమయంలో పడిపోతాం, ఏమీ అక్కర్లేదు. నేను కావాలంటే నన్ను అడగండి, నేను ఒక మూడే మూడు ముక్కలు చెప్తాను మీకు, మూడే ముక్కలు చెప్తాను.
A moon mukal gotti, yet 20 intraina, yet 20 business loina, and the manufacturing anon, contract anon, the service industry anon, film industry anon, the water industry anon, the hospital anon, the other anon, the good is a kalu muskan entry debit chega with her. Debit chega automatic trade makana on the other. Or debit chega automatic trade makana on the other. So everything that chases Sunday, Runde Rundo, Sotra Thoti. మీరు పర్ఫెక్ట్ అకౌంటెంట్ కాగలుగుతారు. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. సీనియర్ అకౌంటెంట్తో మీద బేస్ కావక్కర్లేదు. విషయం నేర్చుకునేటప్పుడు అవతల వాడు చిన్నవాడైనా ఒక ఫ్యూన్ విషయం చెప్పినా మనం ఆలకించాలి. మంచి అయితే మనం స్టోర్ చేసుకోవాలి, చెడు అయితే ఇన్ని ఊరుకోవాలి. అది ఆ తత్వానికి అలవాటుపడాలి. మీరు ఇప్పటికైనా గమనించాల్సింది ఏంటంటే మన డబ్బులు కాదు, అమ్మా నాన్న డబ్బులు, ప్రతి నిమిషం కౌంట్ చేసుకోవాలి. నేర్చుకోవాలనుకుంటే ఇవాళ కొల్లలు ఉద్యోగాలు హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నాం మనం. అమీర్పేట సత్యం థియేటర్ చుట్టే తిరుగుతున్నాం, అది కాదు. అవకాశాలు చాలా 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 ఎక్కువ. అవకాశాలు మీరు వాడుకోవాలంటే ఈ రెండే ముక్కలు నేర్చుకోండి. ఒకటి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, రెండోది వాచింగ్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్కి 4 రోజులు, వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి 4 రోజులు. 8 రోజుల్లో మీరు నిష్ఠాతులు అయిపోతారు. మీరంతా ఏదో మాట్లాడుతున్నారు మాస్టర్ అంటే నిజమని నిరూపించుకోవడానికి నాకు టైం కూడా పట్టదు. అది కూడా నేను మీకు ఆ విధంగా కూడా నేను నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను. నేను నిరూపించుకున్నానంటే దానికి దారి మీకు దొరికినట్టేగా. కాబట్టి ఏంటంటే పెద్దవాడిగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇవాళ జేఏఓ పడుతుంది, రేపు వదిన ఆర్ఆర్ఓ పడుతుంది, తర్వాత బిఎస్ఎన్ఎల్ పడుతుంది, ఏదేదో పడతాయి. ఏదైనా పడనివ్వండి, దానికి ప్రిపరేషన్ అవుతూనే ఇవాళ మార్గం వెతుక్కోండి. ఇవాళ టైము నేను ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ సక్సెస్ అయ్యేదాకా నేను వదిలిపెట్టనంటే మీరు ఇవాళ 5 మార్కుల్లో పోయారు, నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఇంకో 100,000 మంది వచ్చి మీ క్యూలో నిలబడుతున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే రోజు రోజుకే క్యూ పెరుగుతుంది, క్యూ తరగట్లేదు, ఫెయిల్ అయిన 4 ఏమంటలేదు మళ్ళీ ఎగ్జామ్కి. మీ వెనక 40 మంది ఉంటున్నారు, 40,000 మంది ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే రెండు, అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి. ఒక పైన డబ్బులు సంపాదనలో పడండి, అప్పుడు తెలుస్తుంది మీరు ఎలా సంపాదించుకోవాలో, మీరు చదువుకున్న చదువుని ఎలా సార్థకం చేసుకోవాలో మీకు తెలియడానికి పెద్ద టైం కూడా పట్టద్దు. కాబట్టి ఏంటంటే టాలీ నేర్చుకోవడం ఎంత సులువు అంటే ఎంత సులువు. రెండే రెండు తారక మంత్రాలు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు తారక మంత్రం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి ఏ ఇన్స్టిట్యూట్ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఒక 20 ఎంట్రీలు తీసుకుని ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది అసెట్, ఇది లైబిలిటీ అంటున్నారు. ఎందుకు అసెట్ అయింది, ఎందుకు లైబిలిటీ అయింది అని వాళ్ళు చెప్పట్లేదు, మీరు అడగట్లేదు, అలా జరుగుతాను. కాబట్టి ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ చూపించండి, ఉద్యోగం రావడం అనంతరం అదే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ కామర్స్ యొక్క విలువను తెలుసుకుంటారని నేను మరీ నమ్ముకుంటూ నేను ఈ అవకాశాన్ని వాడుకుంటారని. ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెయిల్ మాత్రమే పెట్టాలి మీరు, అంతే తప్ప మీరు వాట్సాప్లో చేసి తర్వాత కామెంట్లో రాస్తే నాకు మీకు ఆన్సర్ చేసే అంత టైం ఉండదు. బికాస్ ఐఎమ్ ఏ బిజీ ఆడిటర్. తర్వాత నేను ఇప్పుడు జేఏఓ ఎగ్జామినేషన్స్ కోసం నేను మెటీరియల్ తయారు చేసి వీడియో చేస్తున్నాను, కాబట్టి ఐఎమ్ నాట్ గెట్టింగ్ టైమ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ వీడియో, యూ ప్లీజ్ పుట్ ఏ మెయిల్ టు మై మెయిల్. నా మెయిల్ నేను డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈజీగా రాసేయచ్చు. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాలు మీరు మరీ వాడుకుంటారని నేను మరీ నమ్ముకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.